ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. జబర్దస్త్ ప్రోగ్రామ్ తో బుల్లి తెరపైన ఎంట్రీ ఇచ్చిన సుడిగాలి సుధీన్ ఎనలేని గుర్తింపు తెచ్చుకున్నాడు. స్టార్టింగ్ స్టేజ్ లో చిన్న చిన్న క్యారెక్టర్స్ వచ్చేస్తూ తన నటనతో ప్రేక్షకులను ఫిదా చేసి ఏకంగా టీమ్ లీడర్ గా ఎదిగిపోయాడు. తరువాత అతనికి ఉన్న టాలెంట్ తో మరికొన్ని షోస్ కి యాంకరింగ్ చేస్తూ విజయవంతంగా జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే సుధీర్ పెర్ఫార్మెన్స్ కు సినిమా ఛాన్సులు కూడా ఎక్కువగానే వస్తున్నాయి. దాంతో సుధీర్ సినిమాల్లో కూడా మంచి పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను ఇటు బుల్లి తెరపైన అటు వెండి తెరపైన అలరిస్తున్నాడు. అయితే సుధీర్ గత కొన్ని సంవత్సరాల నుండి డి షోకి యాంకరింగ్ చేస్తూ ప్రదీప్ రేష్మిల పైన కామెడీ పంచులు పేలుస్తూ షోకి మంచి టీఆర్పీ రేటింగ్లు తీసుకువస్తున్నాడు. అయితే సుధీర్ తెలుగు ప్రేక్షకులకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పాడు. అదేంటంటే సుధీర్ త్వరలో డి షోకి గుడ్ బై చెప్పాలనుకుంటున్నాడట. దానికి కారణం కూడా లేకపోలేదు. సుధీర్ నటనకు ఫిదా అయి అతనికి ఇటు బుల్లి తెరపైన అటు వెండి తెరపైన ఆఫర్స్ రావడం వల్ల వాటన్నింటికి డేట్స్ ఇవ్వలేక డి షోకి గుడ్ బై చెప్పాలని నిర్ణయం తీసుకున్నాడట. ఇలా చేయడం తనకి కూడా చాలా బాధగా ఉందని సుధీర్ తన సన్నిహితుల దగ్గర చెప్పి బాధపడుతున్నాడట. ఇది ఏమైనా సుధీర్ లేని డి షో ఊహించుకోవడం కాస్త కష్టంగానే ఉంది. అయితే ఈ ప్రోగ్రాంలో సుధీర్ని మిస్ అవుతున్నాం అనుకున్నవారు అవును అని, అవము అనుకునేవారు కాదు అని కింద కామెంట్ బాక్స్లో మీ విలువైన కామెంట్స్ని పోస్ట్ చేయండి. ఇది అప్డేట్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.